సెలియన్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో లాస్ట్ పార్ట్ మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిత సూత్రాలు తెలుగులో. బేసిక్గా కాన్స్టిట్యూషన్ వెల్ఫేర్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చే డైరెక్టివ్స్ని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటాము. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో వీటి గురించి ఆల్రెడీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. మీకు దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఏ పార్ట్లో ఉన్నాయి, పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దీని మెయిన్ పర్పస్ ఏంటి, టు ఎస్టాబ్లిష్ అ వెల్ఫేర్ స్టేట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే టు ఎస్టాబ్లిష్ అ వెల్ఫేర్ స్టేట్. దాని తర్వాత ఫ్రమ్ వేర్ డిడ్ వి సోర్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము అని అడుగుతారు. మనం అది తీసుకుంది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి. దాని తర్వాత నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు అని అడుగుతారు. కాన్స్టిట్యూషన్లో క్లాసిఫికేషన్ ఉండదు, కానీ జనరల్గా గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి త్రీ కేటగిరీస్, గాంధీయన్, సోషలిస్టిక్, లిబరల్, ఈ మూడు కేటగిరీస్ ఉంటాయి. దాని తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇస్తారు. దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ బై ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అనగానే మేము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ని ఆన్సర్ మార్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నప్పుడు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటే ఒకవేళ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని మనం కోర్టుకు వెళ్ళే హక్కు ఉండదు. అవి ఇంప్లిమెంట్ చేయాలా వద్దా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది డిసైడ్ చేసేది గవర్నమెంట్. సో నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వాటి ఆర్టికల్ నంబర్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆర్టికల్ 38 గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 38 కింద మీకు ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి అంటే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఫస్ట్ రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు వర్క్, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అన్నది ఒక ఆదేశిత సూత్రం. తర్వాత ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమానమైన పనికి సమానమైన పే, ఇది విమెన్కి సంబంధించి, ఎందుకంటే అన్ఈక్వల్ పే ఉంటుంది. యూజువల్గా మ్యాన్కి విమెన్కి మగవాళ్ళకి ఎక్కువ పే, ఆడవాళ్ళకి తక్కువ పే ఇస్తారు, అలా కాకుండా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. దాని తర్వాత ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్, మన సోషల్ ఎకనామిక్ స్టేటస్కి సంబంధం లేకుండా అన్ని రిసోర్సెస్కి ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. దాని తర్వాత నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఒకరి దగ్గరే డబ్బులు ఎక్కువ ఉండకూడదు. నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, టాక్సేషన్లో మీకు డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. బిలో 2 lakhs బిలో 3 lakhs అయితే మీకు అసలు ట్యాక్స్ వర్తించదు. 3 to 5 lakhs అయితే ఇంత ట్యాక్స్ కట్టాలి, 5 to 10 అయితే ఇంత కట్టాలి, అబౌవ్ 10 అయితే ఇంత కట్టాలి. పర్సంటేజెస్ పెరుగుతూ ఉంటాయి, అంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ టాక్సేషన్ పెరుగుతుంది. దెన్ మెయిన్ రీజన్ ఏంటంటే, నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువగా వెల్త్ జమ కాకుండా చూడడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో 38 కింద ఇవి, 39 ఆర్టికల్ కింద ఇవన్నీ వస్తాయి. 38 బేసిక్గా ఏమంటుందంటే, సోషల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయాలి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటుంది. సోషల్ ఆర్డర్ అంటే సోషల్ ఈక్వాలిటీ, సోషల్ స్టేటస్ అందరిది ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి అని ఆర్టికల్ 38 అంటుంది. 39 వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పిన అన్ని, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, రైట్ టు వర్క్, దాని తర్వాత ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్, ఈక్వల్ ఎన్నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ ఆర్టికల్ 39 కింద వస్తాయి. ఆర్టికల్ 39A చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ ని సపోర్ట్ చేస్తుంది, అంటే అందరికీ యాక్సెస్ టు జస్టిస్, న్యాయ వ్యవస్థకి అందరికీ యాక్సెస్ ఉండాలి, యాక్సెస్ టు జస్టిస్ ఉండాలి. దానికి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఎవరైనా అడ్వకేట్ని అఫోర్డ్ చేయలేనప్పుడు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ సెల్స్ ఉంటాయి కోర్టులో, అంటే గవర్నమెంటే వాళ్ళకి అడ్వకేట్ని నియమించి వాళ్ళ తరఫున కేసు వాదించడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అది 39A, ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని అడుగుతారు. ఆర్టికల్ 39 క్యాపిటల్ A. దాని తర్వాత ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 మెటర్నిటీ బెనిఫిట్, ఫీమేల్ మెటర్నిటీ బెనిఫిట్ అంటే విమెన్కి మెటర్నిటీ బెనిఫిట్ ఉండాలి అని చెప్పి చెప్తుంది. 42కి సంబంధించి, మీకు మెటర్నిటీ బెనిఫిట్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
లాస్ట్ 2016లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ని అమెండ్ చేశారు. 1961లో వచ్చింది. అమెండ్ చేయకముందు 3 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 6 మంత్స్ ఇస్తున్నారు, అంటే 180 డేస్కి పెంచారు. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్కి 6 మంత్స్ పెయిడ్ లీవ్ శాంక్షన్ అవుతుంది. అది Article 42. దాని తర్వాత Article 43A, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్, ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేయొచ్చు, వర్కర్స్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది 43A. దాని తర్వాత 43B. 43B చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాస్ట్ అమెండ్మెంట్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే లాస్ట్ యాడ్ అయిన ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి 43B. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత Article 40, అన్నిటికంటే ఎక్కువగా అడిగిన ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో Article 40. Article 40 ఏమంటుందంటే స్టేట్స్ మస్ట్ ఎస్టాబ్లిష్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని అడుగుతారు Article 40. సో Article 40 బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది ఎక్కువసార్లు అడిగారు కాబట్టి. Article 45 రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. Article 21A రైట్ టు ఎడ్యుకేషన్ రాకముందు Article 45 కింద ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ ది ఏజ్ 6 to 14 ఇయర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. Article 45 కింద అదొక డైరెక్టివ్ ప్రిన్సిపల్. Article 21A యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఈ 45 కింద ఉన్న ప్రొవిజన్ని మళ్ళీ మార్చి రాశారు. 21A, Article 21A ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్తో డీల్ చేస్తుందో, దాన్ని కాన్స్టిట్యూషన్లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002తోని ఇంట్రడ్యూస్ చేశారు. అమెండ్మెంట్ నంబర్ ఇంపార్టెంట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. దాంతో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసినప్పుడు ఒక్కసారి ఇది ఫండమెంటల్ రైట్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్ లాగా అది ఉన్నా దానికి ఏమీ మీనింగ్ ఉండదు. అందుకనే దాన్ని మార్చి Article 45ని మార్చి ఎర్లీ చైల్డ్ కేర్ అని పెట్టారు. అంటే 0 to 6 ఇయర్స్ పిల్లలని చూసుకోవడం స్టేట్ బాధ్యత అన్నది Article 45 కింద ఇస్తారు. దాని తర్వాత Article 48. Article 48 కరెంట్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కౌ స్లాటర్ మీద చాలా డిబేట్ జరుగుతుంది. సో Article 48 కౌ స్లాటర్కి సంబంధించిన ఆర్టికల్. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ దేని కింద ఇచ్చారు అంటే Article 48. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి Article 44. Article 44 యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది. కరెంట్ అఫైర్స్లో న్యూస్లో కాన్స్టెంట్గా ఉన్నది ఒకటి కౌ స్లాటర్. ఐ మీన్ అందరికీ తెలుసుంటుంది మీట్, కౌ మీట్ అమ్మద్దు అని ఒక ప్రొహిబిషన్ ఇంపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దానికి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ Article 48. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొహిబిట్స్ కౌ స్లాటర్ అని అడుగుతారు, Article 48. దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ మీద రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ ట్రిపుల్ తలాక్ ఇష్యూ ఇవన్నిటి వల్ల ఏం డిస్కషన్లోకి వచ్చిందంటే, ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అనే డిస్కషన్ వచ్చింది. అసలు ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది, ఉండాలి అని ప్రొవైడ్ చేసిన Article 44. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అన్నది క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అర్థం ఏంటి అంటే, ఒక మనిషి పర్సనల్ లైఫ్కి సంబంధించిన లా, రిలీజియన్ బేస్డ్ కాకుండా అందరికీ ఒకటే లా ఉంటే దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నట్టు అని అంటాం. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. ఇప్పుడు ఒక మనిషికి సంబంధించి తన పర్సనల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి అంటే, మ్యారేజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్, డివోర్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్. సో మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, ఇండియాలో డివోర్స్ తీసుకోవాలన్నా ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ కేసు అయినా దాన్ని ఫైల్ చేయడము, దాని మీద జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఆ మనిషి రిలీజియన్ చాలా క్రూషియల్. ఎందుకంటే ముస్లిమ్స్కి సపరేట్ లా ఉంటుంది, హిందూస్కి సపరేట్ లా ఉంటుంది, క్రిస్టియన్స్కి సపరేట్ లా ఉంటుంది. ఇలా సపరేట్ పర్సనల్ లాస్ అంటాం మనం వాటిని.
ఇలా సపరేట్ పర్సనల్ లాస్ ఉంటే ఆ కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు అని అర్థం. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్ ఒకటే లా అందరికీ అప్లికబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్లో ట్రిపుల్ తలాక్ అది ఉట్టి మెన్కే వర్తిస్తుంది, విమెన్కి వర్తించవు. కానీ హిందూస్లో డివోర్స్ ఆడవాళ్ళు ఫైల్ చేయొచ్చు, మగవాళ్ళు ఫైల్ చేయొచ్చు. సో ఇలా డిఫరెన్సెస్ లేకుండా అందరికీ కామన్ లా ఉన్నప్పుడు దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఇండియాలో ఇప్పటివరకు యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, కానీ ముందు ముందు పెట్టాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ ఒకటి ఉంది. కాబట్టి ఆర్టికల్ 44 ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ క్లాజెస్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. ఫస్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఏం అడుగుతారు అంటే ఏ పార్ట్లో ఫండమెంటల్ డ్యూటీస్ పొందబరుచున్నాయి అని అడుగుతారు. పార్ట్ 4A డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. దాని తర్వాత నెక్స్ట్ నేను దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చెప్తాను. అవే క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకుంటే దాన్ని దాటి ఫండమెంటల్ డ్యూటీస్ మీద అడగడానికి ఏముండదు. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4A. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ ఒకటే ఆర్టికల్ కిందకి ఇస్తారు, మళ్ళీ దానికి సబ్ క్లాజెస్ ఉంటాయి. ఆర్టికల్ 51A డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ వచ్చేసి ఏమడుగుతారంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేకుండే, వాటిని తర్వాత యాడ్ చేశారు, ఏ అమెండ్మెంట్తో వాటిని యాడ్ చేశారు అని అడుగుతారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేశారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు ఇవ్వలేదు అంటే మనము ఒక 100 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత, బ్రిటిష్ అగెయిన్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్ అయిన తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది. బ్రిటిష్ అగెయిన్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్ ఎందుకు సక్సెస్ఫుల్ అయింది అని అంటే మనకున్న యూనిటీ, మనకున్న డైవర్సిటీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన అందరం కలిసికట్టుగా పోరాటం చేశాం కాబట్టి అది వచ్చింది. సో ఒక రీజన్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆల్రెడీ వాళ్ళ డ్యూటీ తెలిసిన వాళ్ళకి మళ్ళీ డ్యూటీ చెప్పడం కరెక్ట్ కాదు అన్న ఒక అభిప్రాయం ద్వారా వల్ల కాన్స్టిట్యూషనల్ మేకర్స్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాడ్ చేయలేదు. ఇంకొక రీజన్ యాడ్ చేయకపోవడానికి ఏంటి అంటే 200 ఇయర్స్ బ్రిటిష్ రూల్లో మనకు అన్ని డ్యూటీసే ఉండేవి, ఇండియన్ సిటిజన్స్కి అన్ని డ్యూటీసే ఉండేవి. వాళ్ళు ఎప్పుడూ హక్కులని అనుభవించలేదు. సో ఇప్పుడు వాళ్ళు హక్కులు అనుభవించాలి, వాళ్ళకి ఎలాంటి డ్యూటీస్ ఉండకూడదు అని యాడ్ చేయలేదు. అది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. అయితే దీన్ని ఎప్పుడు యాడ్ చేశారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అప్పుడు ఇంటర్నల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. ప్రజలు వాళ్ళ హక్కులని అనుభవిస్తున్నారు కానీ వాళ్ళకున్న డ్యూటీస్ని మర్చిపోయారు అన్న ఒక ఇదితో తను ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయాలని అనుకున్నారు. అయితే దానికి రికమెండ్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మేము ఏమడుగుతారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ ఇన్క్లూజన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏ కమిటీ రికమెండేషన్ని బేస్ చేసుకొని ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో ఇన్క్లూడ్ చేశారు అని అడుగుతారు. అది జస్టిస్ స్వరణ్ సింగ్ కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సో కమిటీ పేరు ఇంపార్టెంట్. ఏ కమిటీ రికమెండ్ చేసింది ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో పెట్టాలి అని అన్నప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఏ గవర్నమెంట్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేసింది అని అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్లో ఉండాలి అన్న ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుండి తీసుకున్నాము అని అడుగుతారు. ఇది మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ సోర్స్డ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అని అడిగితే రష్యన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని అడుగుతారు. ఫస్ట్ టైం దాన్ని వాటిని యాడ్ చేసినప్పుడు 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండే, ఇప్పుడు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని అడిగితే ప్రజెంట్ అడుగుతున్నారు కాబట్టి మీరు 11 మార్క్ చేయాలి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ యాడెడ్ బై ది 42nd అమెండ్మెంట్ లేదా ఫర్ ఇనీషియలీ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ అని అడిగినప్పుడు 10. ముందు యాడ్ చేసింది 10, దాని తర్వాత దాన్ని 11 చేశారు. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ఒకసారి అమెండ్ చేశారు. ఆ అమెండ్మెంట్ నంబర్ ఏంటి అని అడుగుతారు. ఫండమెంటల్ డ్యూటీస్ని అమెండ్ చేసి 11th డ్యూటీ యాడ్ చేసింది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్
ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్కి, సారీ ఒక కొత్త ఫండమెంటల్ డ్యూటీని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేశారు. దాని తర్వాత బాగా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫండమెంటల్ డ్యూటీ మెన్షన్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ లిస్టెడ్ యాజ్ అ ఫండమెంటల్ డ్యూటీ అండర్ ద కాన్స్టిట్యూషన్. యూజువల్గా 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మీకు ఒక్కసారి ఫండమెంటల్ డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి అన్నది ఐడియా ఉంటే, ఏది కాన్స్టిట్యూషన్లో ఉంది ఏది లేదు అన్నది మీరు క్లారిటీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏమంటుందంటే, టు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. కాన్స్టిట్యూషన్కి నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి టు చెరిష్ ద నాబుల్ ఐడియల్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్, సెకండ్ ఫండమెంటల్ డ్యూటీ. థర్డ్, అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావరినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఫోర్, డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్. తర్వాత 5, ప్రమోట్ ద కామన్ బ్రదర్హుడ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ టు రినౌన్స్ ఎనీ ప్రాక్టీస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ విమెన్. 6th వచ్చేసి ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద నేషన్స్ కాంపోజిట్ కల్చర్. దాని తర్వాత 7, ప్రొటెక్ట్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్. దాని తర్వాత డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. 9, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వయలెన్స్. 10, స్ట్రైక్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. 11, ఇది 11th 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో యాడ్ చేశారు. సో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ అన్నప్పుడు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనగానే మీకు మైండ్లోకి రావాల్సింది రైట్ టు ఎడ్యుకేషన్. సో 11th ఫండమెంటల్ డ్యూటీ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది ఏమంటుందంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ టు సెండ్ దర్ చిల్డ్రన్ టు స్కూల్స్ ఫర్ గెట్టింగ్ ఎడ్యుకేటెడ్. కంపల్సరీగా పేరెంట్స్, 6 to 14 ఇయర్స్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఇవి 11 ఫండమెంటల్ డ్యూటీస్. అయితే దీంట్లో యూజువల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఫండమెంటల్ డ్యూటీస్లో కవర్ చేయలేదు. ఒకటి ఏంటంటే రైట్ డ్యూటీ టు పే ట్యాక్స్, ఇంకా డ్యూటీ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్. ఈ రెండు మీకు ఫండమెంటల్ డ్యూటీస్లో లేవు. సో చాలా మటుకు ఎగ్జామ్స్లో ఆప్షన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ లిస్టెడ్ యాజ్ అ ఫండమెంటల్ డ్యూటీ అన్నప్పుడు డ్యూటీ టు పే ట్యాక్స్ ఒకటి లిస్ట్ అయి ఉండదు, డ్యూటీ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్ ఒకటి లిస్ట్ అయి ఉండదు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా ఫండమెంటల్ డ్యూటీస్ ఒక 2-3 సార్లు చదివితే మీకు గుర్తుంటుంది. అట్లీస్ట్ యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఇది ఉంది ఇది లేదు అన్న ఒక క్లారిటీ వస్తుంది. సో ఇన్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ మీద మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఏ పార్ట్లో ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్, ఏ ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్తో డీల్ చేస్తుంది, ఏ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయాలి అని ప్రతిపాదించింది, ఎక్కడి నుండి మనం ఫండమెంటల్ డ్యూటీస్ని సోర్స్ చేసాము, ఫస్ట్ టైం యాడ్ చేసింది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో, ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని ఫస్ట్ టైం యాడ్ చేశారు, తర్వాత ఎప్పుడు అమెండ్ చేశారు, కొత్త డ్యూటీ దేనికి సంబంధించింది, దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఏమేమి లిస్టెడ్ అయి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, ఇవి అడుగుతారు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇవి దాటి ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ మీద మిమ్మల్ని అడగడానికి ఏమీ స్కోప్ లేదు. అయితే ఇది ఎందుకు సేలియంట్ ఫీచర్ అయ్యింది అంటే, ఫండమెంటల్ రైట్స్ కొన్ని కేటగిరీస్ వాళ్ళకే వర్తిస్తాయి, కొన్ని అందరికీ వర్తిస్తాయి, కానీ ఫండమెంటల్ డ్యూటీస్కి అలాంటి భేదభావాలు ఏమీ ఉండే, ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరికీ ఇవే ఫండమెంటల్ డ్యూటీస్ వర్తిస్తాయి. ఈ యూనిఫార్మిటీ వల్ల మనం అది సేలియంట్ ఫీచర్ అని అంటాము. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్, సోషలిస్ట్ స్టేట్. ఇండియాలో సోషలిజం ఉంది, సోషలిస్ట్ స్టేట్ అని ఇక్కడ రాసింది అంటే, ప్రియాంబుల్లో చాలా క్లియర్గా ఇండియా ఇస్ అ సావరన్ సెక్యులర్ సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ స్టేట్ అని అంటారు. సోషలిజం ఇండియాలో ఉండాలి అంటే అదొక వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సోషలిజం ఎస్టాబ్లిష్ చేయాలి అని. అయితే సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అనే కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే, ఈక్వాలిటీ ఉన్నప్పుడు సోషలిజం అని అంటాం. అన్ని రకాల ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు అంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేని సొసైటీని సోషలిస్టిక్ సొసైటీ అని అంటాము. సోషలిస్టిక్ సొసైటీ మెయిన్ ఏంటి అంటే, ఒక ఈక్వల్ సొసైటీని, ఈగాలిటేరియన్ సొసైటీని క్రియేట్ చేయడం. ఈగాలిటేరియన్ సొసైటీ అర్థం చేసుకోవాలంటే దాని పారామీటర్స్ ఏంటంటే,
అందరూ అందరికీ ఒకటే లాంటి యాక్సెస్ ఉంటాయి రిసోర్సెస్కి, అందరికీ మోర్ ఆర్ లెస్ ఒకటే లాంటి ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటేలాగా ఉంటుంది, వాళ్ళు ఉండే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లెవెల్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి, అంటే రిచ్ పువర్ అన్న భేదాలు ఉండవు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. మనం దాన్ని ఈగాలిటేరియన్ సొసైటీ అంటాం. సో సోషలిస్టిక్ స్టేట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇలాంటి ఈగాలిటేరియన్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియన్ కాంటెక్స్ట్లోకి వస్తే సోషలిజం ఉండాలి అంటే ఫస్ట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తీసేయాలి, రిచ్ పువర్ మధ్యలో ఉండే గ్యాప్ని తీసేయాలి. ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తీయడానికి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. రిచ్ అండ్ పువర్ అన్న డిస్పారిటీని తగ్గించడానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అయితే సోషలిజం అచీవ్ చేయడానికి, ఈక్వాలిటీ అచీవ్ చేయడానికి రెండు దారులు ఉన్నాయి. ఒక దారిని డెమోక్రటిక్ సోషలిజం అని అంటాం, ఇంకొక దారిని కమ్యూనిస్ట్ సోషలిజం అని అంటాం. కమ్యూనిజం, కమ్యూనిస్ట్ పార్టీస్ మీరు వినుంటారు, కమ్యూనిజం మెయిన్ ఐడియాలజీ ఏంటంటే అన్నీ ఒక ఒక కంట్రీలో ఉన్న రిసోర్సెస్ అన్నీ అందరికీ చెందినవి, ఆ అందరికీ చెందిన రిసోర్సెస్ని గవర్నమెంట్ ఒక కస్టోడియన్ లాగా కాపాడుతుంది. అంటే అన్నీ గవర్నమెంట్ కస్టడీలో ఉంటాయి కానీ అవి యాక్చువల్లీ వాటి ఓనర్షిప్ మాత్రం అందరిది, అందరూ సిటిజన్స్ది. గవర్నమెంట్ కస్టడీలో పెట్టుకున్నప్పుడు సిటిజన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఈక్వాలిటీ పెరుగుతుంది అన్నది కమ్యూనిస్ట్ ఐడియాలజీ. అదే డెమోక్రటిక్ సోషలిజంలో ఏమవుతుంది అంటే అన్ని రిసోర్సెస్ అందరివి గవర్నమెంట్కి స్టేక్ ఉండాలి, పబ్లిక్కి స్టేక్ ఉండాలి. బేసిక్గా కమ్యూనిస్టిక్ సోషలిజంలో ప్రైవేట్ సెక్టర్కి స్కోప్ ఉండదు. గవర్నమెంటే అన్ని రిసోర్సెస్ కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ సెక్టర్ ఉండకూడదు, గవర్నమెంట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఫర్ అగ్రికల్చర్ తీసుకుంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఒకరు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటు కమ్మాలి, ఇవన్నీ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. సో మొత్తం వెన్ ది ఎంటైర్ ఎకానమీ ఇస్ ఇన్ ది గవర్నమెంట్ కంట్రోల్ దాన్ని మనం కమ్యూనిస్టిక్ అని అంటాము. గవర్నమెంటే అన్ని కంట్రోల్ చేస్తే ఈక్వాలిటీ ఉంటుంది అని నమ్మే ఐడియాలజీ, ఆ మెథడ్ని కమ్యూనిస్టిక్ సోషలిజం అని అంటాం. అంటే ఆ పద్ధతిలో వెళ్తే అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో సమానత్వం ఉంటుంది అన్నది కమ్యూనిస్టిక్ సోషలిజం ఐడియాలజీ. డెమోక్రటిక్ సోషలిజంలో ఏమవుతుందంటే గవర్నమెంట్ అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఇవ్వాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. ఆపర్చునిటీని బేస్ చేసుకొని వాళ్ళు పెట్టే ఎఫర్ట్ మీద వాళ్ళు ఎంత దూరం వెళ్తారు అన్నది వాళ్ళ ఎఫర్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మేము స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది డెమోక్రటిక్ సోషలిజంలో, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అందులో ప్రైవేట్ సెక్టర్ ఉండొచ్చు, గవర్నమెంట్ సెక్టర్ ఉండొచ్చు, అందరికీ సమానమైన ప్రొవిజన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ఎవరు ఎంత ప్రోగ్రెస్ అయితే అది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉండడం డెమోక్రటిక్ సోషలిజం. మిక్స్డ్ ఎకానమీ అనేది అంటే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కోఎగ్జిస్ట్ అయ్యేది డెమోక్రటిక్ సోషలిజంలో. స్ట్రిక్ట్గా కమ్యూనిస్టిక్ సోషలిజంలో ప్రైవేట్ సెక్టర్కి స్కోప్ ఉండదు, కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది ఎకానమీ మీద, అది కమ్యూనిస్టిక్ సోషలిజం. సో ఈ రెండు పద్ధతుల్లో మనం సోషలిస్టిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే ఇండియా చూస్ చేసుకుంది మాత్రం డెమోక్రటిక్ సోషలిజం, అంటే ప్రైవేట్ సెక్టర్కి స్కోప్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్కి స్కోప్ ఉంటుంది, మిక్స్డ్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. ఇండియాలో అందరినీ ఒకటే లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇస్తారు, ఎవరు ఆ ఆపర్చునిటీస్ని ఎంత యూజ్ చేసుకొని ముందుకెళ్తారన్నది వాళ్ళ కేపబిలిటీని బట్టి ఉంటుంది. అది ఇండియన్ సోషలిజం ఆర్ డెమోక్రటిక్ సోషలిజం. సోషలిస్టిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది సేలియంట్ ఫీచర్ ఎందుకు అంటే మనకి మన సొసైటీలో చాలా రకాల భేదాలు ఉన్నాయి. కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది, రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్, రీజన్ వైజ్ కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ఇన్ని రకాల భేదాలు ఉన్నాక కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తేయాలి, ఈక్వాలిటీ ప్రివేల్ అయ్యేటట్టు చూడాలి అన్నది చాలా కష్టం. అలాంటి గోల్ పెట్టుకున్నాం కాబట్టి సోషలిస్టిక్ స్టేట్ని మనము సేలియంట్ ఫీచర్ లాగా గుర్తిస్తాం. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషలిస్ట్ అన్న వర్డ్ ప్రియాంబుల్లో ఒరిజినల్గా లేకుండే దాన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తోని యాడ్ చేశారు, 1976లో యాడ్ చేశారు. ప్రియాంబుల్ పీఠికకి
పీటికనే ఒకటే ఒకసారి ప్రియాంబల్ పీటికని ఒకటేసారి అమెండ్ చేశారు. ఏ అమెండ్మెంట్ నంబర్ ఏంటి అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దాంతో ఏ వర్డ్స్ యాడ్ చేశారు, ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ మూడు పదాలని 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబల్కి యాడ్ చేశారు. సో క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ వాజ్ ద ప్రియాంబల్ అమెండెడ్ అంటే ఓన్లీ వన్స్, ఒకటేసారి. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ద ప్రియాంబల్ వాజ్ అమెండెడ్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ వర్ యాడెడ్ టు ద ప్రియాంబల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నప్పుడు సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ మూడు వర్డ్స్ని ప్రియాంబల్కి యాడ్ చేశారు. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి సెక్యులర్ స్టేట్. సెక్యులరిజం, సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి అంటే మనం బేసిక్గా రిలీజియన్కి గవర్నమెంట్కి ఉండే రిలేషన్షిప్ని బేస్ చేసుకొని కేటగరైజ్ చేస్తాం. సెక్యులర్ స్టేట్ అని, డెమోక్రటిక్ స్టేట్ అని, సారీ, ఏథిస్టిక్ స్టేట్ అని, థియోక్రటిక్ స్టేట్ అని కేటగరైజ్ చేస్తాం. అయితే సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి, థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి, ఏ స్టేట్ కన్నా ఒఫీషియల్ రిలీజియన్ ఉంటే, వాళ్ళు గవర్నమెంట్ ఒక రిలీజియన్ని రికగ్నైజ్ చేస్తే ఒఫీషియల్ రిలీజియన్ లాగా, మనం దాన్ని థియోక్రటిక్ స్టేట్ అని అంటాం. అయితే థియోక్రటిక్ స్టేట్ అనగానే ఒఫీషియల్ రిలీజియన్ ఒకటే ఉండడం కాదు. ఒఫీషియల్ రిలీజియన్ ఉంది అంటే ఆ రిలీజియన్ సంబంధించిన వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవు అని అర్థం. అలాగే గవర్నమెంట్ ప్రిన్సిపల్స్, గవర్నెన్స్ ఆ కంట్రీలో రిలీజియన్ బేస్డ్ అయి ఉంటుంది, దాన్ని మనం థియోక్రటిక్ స్టేట్ అని అంటాం. అదే మనము సెక్యులర్ స్టేట్ అని అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ స్పియర్ వేరు, రిలీజియన్ స్పియర్ వేరు. గవర్నమెంట్కి రిలీజియన్కి సంబంధం ఉండదు. గవర్నమెంట్ తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది, రిలీజియన్ తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది. అలాంటి దాన్ని మనం సెక్యులర్ స్టేట్ అని అంటాం. సెక్యులరిజం అనే కాన్సెప్ట్ వెస్ట్లో ఇవాల్వ్ అయింది, యూరోపియన్ కంట్రీస్లో ఇవాల్వ్ అయింది. ఎందుకు అంటే కంటిన్యూస్గా అక్కడ ప్రీచర్స్, చర్చ్కి, కింగ్కి, ప్రభుత్వానికి కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ జరిగేది. ఇన్ఫ్యాక్ట్ క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కూడా దానికి ఒక పార్ట్. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయడానికి వాళ్ళు సెక్యులరిజం అనే ఒక ఐడియాలజీని తీసుకొచ్చారు. దీని కింద ఏమంటారంటే నీ పని, గవర్నమెంట్ నీ పరిధిలో నువ్వు నీ పని చేసుకో, రిలీజియన్ నేను నా పరిధిలో నా పని చేసుకుంటా. అందుకనే యూరోప్లో కొన్ని లాస్, కొన్ని విషయాలకు సంబంధించి లాస్ చెయ్యరు, ఎందుకంటే రిలీజియన్కి అది అగేన్స్ట్ ఉంటుంది కాబట్టి. రిలీజియస్ ప్రిన్సిపల్స్లోకి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు, గవర్నమెంట్ ఫంక్షన్లోకి రిలీజియన్ ఇంటర్ఫియర్ అవ్వదు. అది సెక్యులరిజం. కానీ ఇండియన్ సెక్యులరిజం చాలా చాలా డిఫరెంట్. ఇండియన్ సెక్యులరిజం ఎందుకు డిఫరెంట్ అంటే ఇండియాలో దో సెక్యులర్ స్టేట్ గవర్నమెంట్ రిలీజియన్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది అంటే రిలీజియన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి. ప్రొటెక్ట్ ఎలా చేస్తుంది అంటే నేను ఒక రిలీజియన్లో పుట్టాను కానీ ఇంకొక రిలీజియన్కి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, నన్ను ఆపుతున్నారు, అట్లాంటప్పుడు నేను నా రిలీజియస్ రైట్స్ని ఎంజాయ్ చేసే ఛాన్స్, రైట్ నాకు ఉంటుంది. సో నేను గవర్నమెంట్ని అప్రోచ్ అయితే గవర్నమెంట్ నా రిలీజియస్ బిలీఫ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియన్. ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్ అంటే అన్ని పండుగలని సమానంగా ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ రంజాన్కి, క్రిస్మస్కి, దసరాకి, బతుకమ్మకి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడం, అంటే అన్ని రిలీజియన్స్ని ప్రమోట్ చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడాన్ని మనం ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్ అంటాం. రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియన్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని వాడడంలో ఇంకొకరి వేరే రైట్స్ని వయోలేట్ చేయడానికి వీలుండదు, దాన్ని రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియన్ అని అంటారు. నా రిలీజియన్ని నేను పాటించవచ్చు కానీ నా రిలీజియన్ నేను పాటించడం వల్ల ఇతరులకి ఎలాంటి హక్కు భంగం కలగకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో ఒక సెక్ట్లో హ్యూమన్ సాక్రిఫైస్ని అలవ్ చేస్తారు. ఆ సెక్ట్కి సంబంధించిన మనిషి నేను ఒక హ్యూమన్ని సాక్రిఫైస్ చేస్తా అంటే కుదరదు, ఎందుకంటే రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్ కాబట్టి, లైఫ్ తీసుకునే హక్కు ఉండదు కాబట్టి దాన్ని అలవ్ చేయరు. సో రైట్ రెగ్యులేట్ చేయడము అంటే రిలీజియన్ ప్రిన్సిపల్స్ని పాటించవచ్చు కానీ ఇంకొకరి రైట్ని వయోలేట్ చేయకుండా చూసే రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి ఇండియాలో గవర్నమెంట్ రిలీజియన్లో ఇంటర్ఫియర్ అవుతుంది. అయితే సెక్యులర్ అన్న వర్డ్ ప్రియాంబుల్లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో యాడ్ చేశారు. దానికంటే ముందు అది అసలు మెన్షన్ అయి లేకుండే, కానీ సెక్యులరిజంకి సంబంధించిన ఆర్టికల్స్ మాత్రం ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. ఆర్టికల్ 25 to 28, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఎన్ష్యూర్ దట్ ఇండియా హ్యాస్ అ సెక్యులర్ స్టేట్. ఇది సెక్యులరిజంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ బ్యాలెన్స్ బిట్వీన్ జుడిషియల్ సుప్రీమసీ అండ్ పార్లమెంటరీ సావరినిటీ అని అంటాం. జుడిషియల్ సుప్రీమసీ అంటే ఏంటి, పార్లమెంటరీ సావరినిటీ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఏంటి. మనము జుడిషియరీకి సంబంధించిన చాలా మటుకు ప్రొవిజన్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. పార్లమెంట్కి సంబంధించిన చాలా మటుకు ప్రొవిజన్స్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంటరీ సిస్టమ్ ఇవాల్వ్ అయిందే బ్రిటన్లో, అందుకనే బ్రిటిష్ పార్లమెంట్ని మనం మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్గా గుర్తిస్తామన్నమాట. సో పార్లమెంటరీ సిస్టమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే బ్రిటన్. అయితే ఈ పార్లమెంటరీ సిస్టంలో, బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో ఏమవుతుందంటే, పార్లమెంట్ సుప్రీం అథారిటీ, పార్లమెంట్ని దాటి ఏది జరగదు, పార్లమెంట్ని కాదనే లిబర్టీ ఎవరికి ఉండదు. పార్లమెంట్ ఏది డిసైడ్ చేస్తే అది ఫైనల్. లాస్ట్కి కోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే కూడా దాన్ని పార్లమెంట్ స్క్వాష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది పార్లమెంట్ సావరినిటీ. ఎక్స్ట్రీమ్ పవర్ టు పార్లమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ, ఈ మూడు ఆర్గన్స్లో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఎక్కువ పవర్ వస్తుంది. పార్లమెంట్ సుపీరియర్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ సబార్డినేట్ అవుతాయి. అదే మీరు జుడిషియల్ సుప్రీమసీ యుఎస్ఏని తీసుకుంటే చాలా మటుకు ప్రొవిజన్స్ ఇండియాలో జుడిషియరీకి సంబంధించిన ప్రొవిజన్స్ మనం జుడిషియల్ యుఎస్ నుండి తీసుకున్నాము. అయితే జుడిషియరీ యుఎస్లో చాలా పవర్ఫుల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ ఎలా రాశారంటే, జుడిషియరీ సుపీరియర్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ సబార్డినేట్. ఒక్కసారి జుడిషియరీ ఒక జడ్జ్మెంట్ ఇస్తే దానికి తిరుగుండదు. ఒక్కసారి జుడిషియరీ ఒక లాని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. అయితే ఈ డిక్లేర్ చేసే పద్ధతిలోను, జడ్జ్మెంట్లోను జుడిషియరీకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుందంటే, జడ్జ్మెంట్ ఇవ్వాలి అంటే స్ట్రిక్ట్గా లాని బేస్ చేసుకునే జడ్జ్మెంట్ ఇవ్వాలి. కానీ యుఎస్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకనే యుఎస్లో ఒకటే తప్పుకి, అంటే ఒకటే రకమైన ఒఫెన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ రాబరీ అనుకోండి, రాబరీ లాంటి ఒఫెన్స్కి డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి 2 ఏళ్ళు ఇవ్వచ్చు, కొంతమందికి 5, 7, 10, అలా డిఫరెంట్ ఒక రేంజ్ ఆఫ్ పనిష్మెంట్స్ వస్తాయి. కానీ అదే మీరు ఇండియాలో చూసుకుంటే మ్యాక్సిమం పనిష్మెంట్ ఒకవేళ లా 5 ఇయర్స్ అని రాస్తే ఒఫెన్స్కి, 5 ఇయర్స్ లిమిట్, 5 ఇయర్స్ని దాటి ఇంకొక ఒక 1 ఇయర్ కానీ 1 డే కానీ పనిష్మెంట్ ఇవ్వడానికి ఉండదు. సో లో బైండ్ అయ్యి జుడిషియరీ జడ్జ్మెంట్ ఇస్తుంది ఇండియాలో. కానీ ఈ బైండ్, ఈ లిమిటేషన్ యుఎస్ జుడిషియరీకి ఉండదు. అందుకనే యుఎస్లో జుడిషియరీ చాలా పవర్ఫుల్. అయితే మనము 2 ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ నుండి ప్రొవిజన్స్ తీసుకున్నామంటే, జుడిషియరీకి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ యుఎస్ నుండి తీసుకున్నాం. యుఎస్లో జుడిషియరీ సుప్రీం, పార్లమెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ బ్రిటన్ నుండి తీసుకున్నాం, బ్రిటన్లో పార్లమెంట్ సుప్రీం. మనం 2 ఎక్స్ట్రీమ్ సైడ్స్ నుండి ప్రొవిజన్స్ తీసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, జుడిషియరీకి లెజిస్లేచర్కి ఈక్వల్ పవర్స్ ఇచ్చాం. జుడిషియరీ పవర్ఫుల్ కాదు, లెజిస్లేచర్ పవర్ఫుల్ కాదు, ఎవరి స్పియర్లో వాళ్ళకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. దీన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ జుడిషియరీ అండ్ లెజిస్లేచర్ అంటాం. బ్యాలెన్స్ బిట్వీన్ జుడిషియల్ సుప్రీమసీ అండ్ పార్లమెంటరీ సావరినిటీ అంటే ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్ ద మిడ్ పాత్ బిట్వీన్ ది అమెరికన్ సిస్టమ్ ఆఫ్ జుడిషియల్ సుప్రీమసీ అండ్ ది ఇంగ్లీష్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సావరినిటీ. అంటే అమెరికన్ ఎక్స్ట్రీమ్ జుడిషియల్ సుప్రీమసీలో, బ్రిటన్ ఎక్స్ట్రీమ్ పార్లమెంటరీ సుప్రీమసీలో మిడ్ పాయింట్ తీసుకున్నాం. మిడ్ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, జుడిషియరీ పవర్స్, పార్లమెంటరీ పవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఈ బ్యాలెన్స్ని మనం ఎలా ఎన్ష్యూర్ చేస్తున్నాం కాన్స్టిట్యూషన్లో అంటే, జుడిషియరీ లెజిస్లేచర్ని కంట్రోల్, లెజిస్లేటివ్ పవర్ని కంట్రోల్ చేస్తుంది. జుడిషియల్ రివ్యూ ద్వారా, జుడిషియల్ యాక్టివిజం ద్వారా లెజిస్లేటివ్ పవర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పార్లమెంట్ జుడిషియరీని కంట్రోల్ చేసే పద్ధతిని మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం. అట్లా ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరి పవర్స్ సమానంగా ఉండేటట్టు మన కాన్స్టిట్యూషన్ రాశారు. అందుకనే మనం దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ జుడిషియల్ సుప్రీమసీ అండ్ పార్లమెంటరీ సావరినిటీ. దాని తర్వాత నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన దగ్గర 1935 యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే విపత్తకరమైన పరిస్థితి, ఐ మీన్ ఎనీ సిచ్యువేషన్ దట్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్, దాన్ని మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్ అని అంటాము, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటాం. అయితే కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే, కొన్ని సిచ్యువేషన్స్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా గుర్తించి, అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు ఎలాంటి
పద్ధతిని పాటించాలి అన్నది ఇక్కడ చెప్తారన్నమాట. దీని కింద ఈ ప్రొవిజన్స్ కింద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ 352 to 360. కాన్స్టిట్యూషన్ మూడు రకాల ఎమర్జెన్సీస్ని రికగ్నైజ్ చేస్తుంది. ఫస్ట్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ అంటాము, సెకండ్ స్టేట్ ఎమర్జెన్సీ, దాని తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని కామన్గా అడిగేదంటే వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ఎమర్జెన్సీ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, స్టేట్ ఎమర్జెన్సీ ఒకటి, దాన్ని మనం ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం, దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ మూడు రకాల ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఎలాంటి ఎమర్జెన్సీ అంటే ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు, వాటిని డిక్లేర్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటి, ఎవరికి డిక్లేర్ చేసే పవర్ ఉంటుంది, ఒకవేళ అవి డిక్లేర్ అయితే దాని కింద అయ్యే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది ఇంపాక్ట్ ఏంటి, స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది ఇంపాక్ట్ ఏంటి, ఎమర్జెన్సీని ఎలా విరమించుకోవచ్చు, రివోక్ చేయొచ్చు, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో చెప్తారు. అయితే ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అని అడుగుతారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ రకమైన ఎమర్జెన్సీ, మూడిట్లో ఏ ఒక్క రకమైన ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలన్నా ఆ పవర్ ఉట్టి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఎమర్జెన్సీ. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఆప్షన్స్లో మీకు కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు ఇచ్చారనుకోండి. ప్రెసిడెంట్ ఆన్సర్, ప్రెసిడెంట్ ఒక్కరే ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ విల్ బి డన్ బై ది ప్రెసిడెంట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు అంటే నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడుగుతారు. నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్డ్ అండర్ ఆర్టికల్ 352. ఆర్టికల్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, 352. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడెప్పుడు డిక్లేర్ చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ మూడు రకాలమైన మూడు పరిస్థితులలో డిక్లేర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వార్, దాని తర్వాత ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. వార్ అంటే మీ అందరికీ తెలుసు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు క్రాస్ బార్డర్ వచ్చి ఇండియాలో లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, అది ఎక్స్టర్నల్ అగ్రెషన్. బయటి నుండి వచ్చిన ప్రాబ్లమ్ ఇంటర్నల్గా ఇష్యూ అవుతుంది, దాన్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడైనా, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది, ఇండియాలో ఎక్కడైనా ఆర్మ్స్తో అంటే వెపన్స్తో గవర్నమెంట్కి అగెన్స్ట్ వెళ్తే దాన్ని ఆర్మ్డ్ రెబెలియన్ అని అంటారు. సో ఈ మూడు సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే ఎన్ని రోజులు ఫోర్స్లో ఉంటుంది అన్నది ఒక క్వశ్చన్. ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే 6 months దాన్ని ఫోర్స్లో ఉంచవచ్చు, కాకపోతే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన 2 months లోపు అది పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. పార్లమెంట్ అప్రూవ్ చేసినాక 6 months ఎట్ అ టైం పెంచుకుంటూ పోవచ్చు నేషనల్ ఎమర్జెన్సీని. ఎన్నిసార్లన్నా పెంచవచ్చు, కానీ ప్రతిసారి పార్లమెంట్ అప్రూవల్తోనే పెంచాలి. అయితే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే కంపల్సరీగా ప్రెసిడెంట్కి క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్ ఉండాలి. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ మొత్తంలో క్యాబినెట్ అనే పదము వాడిన ఒకే ఒక ఆర్టికల్ ఆర్టికల్ 352. ఇంకెక్కడ మీకు క్యాబినెట్ అన్న పదం రాదు. క్యాబినెట్ బదులు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్న పదం మాత్రమే కాన్స్టిట్యూషన్లో వస్తుంది. క్యాబినెట్ అన్న పదం వాడింది మాత్రం ఆర్టికల్ 352 కిందనే. ఇది అడిగారు ఇంతకుముందు, ద వర్డ్ క్యాబినెట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అని అడిగారు. ఆర్టికల్ 352 కింద. ఆర్టికల్ 352 ఏమంటుందంటే ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ రికమెండేషన్ బై ద క్యాబినెట్ అని ఉంటుంది. కంపల్సరీగా క్యాబినెట్ రాతపూర్వకంగా ఇస్తేనే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే కంట్రీ మొత్తం యూనిటరీ క్యారెక్టర్ కిందకి వస్తుంది. అంటే అన్ని డిసిషన్స్ సెంటరే తీసుకుంటుంది, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ రోల్లోకి వస్తుంది. ఎక్కడెక్కడైతే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందో అక్కడ మొత్తం సెంటర్ కంట్రోల్లోకి వస్తుంది అని అర్థం. అయితే నేషనల్ ఎమర్జెన్సీ మొత్తం ఇండియాకి డిక్లేర్ చేయొచ్చు,
పార్ట్ ఆఫ్ ఇండియాకి కూడా డిక్లేర్ చేయొచ్చు. సో నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాకి డిక్లేర్ చేస్తే మొత్తం కంట్రీ సెంటర్ కంట్రోల్లోకి వస్తుంది. ఒక పార్ట్లో డిక్లేర్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాకి వార్ జరుగుతుంది, దానివల్ల నార్త్ ఈస్టర్న్ పార్ట్ డిస్టర్బ్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్లో మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి వీలుంటుంది. సో పార్ట్గా డిక్లేర్ చేయొచ్చు, కంప్లీట్గా డిక్లేర్ చేయొచ్చు. ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే మాత్రం అన్ని సెంటర్ కంట్రోల్లోకి వస్తాయని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ మనకు నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియాల్సింది ఏంటంటే, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయినప్పుడు మాత్రమే ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమర్జెన్సీస్ అని అడిగితే నేషనల్ ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. అయితే అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయా, సస్పెండ్ కాకుండా ఏమన్నా ఉంటాయా అన్నప్పుడు రెండు ఆర్టికల్స్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు. సస్పెన్షన్ అంటే ఏంటంటే మన ఫండ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయ్యి ఉంది, ఆ టైంలో మన ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయింది, అయినా కూడా మనం కోర్టుకు వెళ్ళడానికి వీలుండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే నలుగురు మనుషులు మీటింగ్ ఏర్పరచుకోకూడదు, ఏర్పరచుకుంటే దాన్ని తప్పు అని ఆపేశారనుకోండి, నేను కోర్టుకి పోయి నా రైట్ టు అసెంబ్లీ వయోలేట్ అయింది అనడానికి ఉండదు. అయితే ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే సస్పెండ్ అవ్వవో అవి ఆర్టికల్ 20, 21. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అని ఆర్టికల్ 20, 21ని సస్పెండ్ చేయడానికి వీలుండదు. నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పార్లమెంట్ టర్మ్ కానీ స్టేట్ లెజిస్లేచర్ టర్మ్ కానీ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుంది, 1 ఇయర్ ఎట్ అ టైం. అంటే ఇప్పుడు 5 ఇయర్స్కి ఎలక్షన్స్ జరగాలి కానీ ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయ్యి ఉంది, సో కాబట్టి మీరు ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయొచ్చు, 6 ఇయర్స్, 7 ఇయర్స్, అట్లా 1 ఇయర్ ఎట్ అ టైం ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీని విత్డ్రా చేస్తే 6 మంత్స్ లోపు ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు. సో ఫర్ హౌ వాట్ టైమ్ పీరియడ్ కెన్ ద టర్మ్ ఆఫ్ పార్లమెంట్ బి ఎక్స్టెండెడ్ అండర్ నేషనల్ ఎమర్జెన్సీ ఎట్ అ టైమ్ అని అంటే 1 ఇయర్ ఎట్ అ టైమ్. ఇన్ హౌ మెనీ ఇన్ వాట్ విత్ ఇన్ వాట్ టైమ్ షుడ్ ఎలక్షన్స్ బి హెల్డ్ ఫర్ ద పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ వన్స్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ రివోక్డ్ అన్నప్పుడు విత్ ఇన్ 6 మంత్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని అంటాము. మనం నార్మల్ టర్మ్స్లో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్స్ రూల్, కానీ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్స్ రూల్ అన్న పదం వాడము, దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఇన్ అ స్టేట్ అని అంటాం. బేసిక్గా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ప్రెసిడెంట్ అంటే, స్టేట్లో గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ పరిధిలో కాన్స్టిట్యూషన్కి లోపడి నడుచుకోవడం లేదు అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. కాన్స్టిట్యూషన్కి లోపడి నడుచుకోవడం లేదు కింద ఏమేమి వస్తాయి అని కాన్స్టిట్యూషన్లో రాసి ఉండదు. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ అ స్టేట్ అని అంటారు. కాన్స్టిట్యూషన్ పరంగా స్టేట్లో గవర్నమెంట్ ఫంక్షన్ చేయకపోతే దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. దీనికి నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్లో ఎలక్షన్స్ జరిగినాయి, ఎవరికి కావాల్సిన అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు, ఒక పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది కానీ వాళ్ళు వాళ్ళ మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోయారు, అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి అది ప్రూవ్ చేసుకోలేకపోయారు, అప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అట్లాంటి టైంలో ఎలక్షన్స్ జరిపించే వరకు మనం స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ ఆ పర్టికులర్ స్టేట్లో ఇంపోజ్ చేయడానికి వీలుంటుంది. తెలంగాణ ఫామ్ అయ్యే 2-3 మంత్స్, మార్చ్ 2 నుండి జూన్ 2 వరకు, ఏప్రిల్, మే, జూన్, 3 మంత్స్ మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్స్ రూల్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేశారు, దాని తర్వాత స్టేట్ బైఫర్కేట్ అవుతుంది, కొత్త స్టేట్ జూన్ 2కి ఇనాగ్రేట్ అవుతుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెసిడెంట్స్ రూల్ డిక్లేర్ చేశారు. అది ఒక ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అవ్వడానికి. స్టేట్ ఎమర్జెన్సీ కూడా ప్రెసిడెంటే డిక్లేర్ చేస్తారు. అయితే ప్రెసిడెంట్ స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి గవర్నమెంట్ రిపోర్ట్ బేస్ చేసుకొని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే తనంత తాను సిచ్యువేషన్ చూసి డిక్లేర్ చేయొచ్చు. సో స్టేట్ ఎమర్జెన్సీకి గవర్నర్ రిపోర్ట్ ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత నెక్స్ట్, స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే స్టేట్ మీద అయ్యే ఎఫెక్ట్ ఏంటి? స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయినప్పుడు మన దగ్గర 3 ఆర్గన్స్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ 3 ఉంటాయి.
ఈ మూడిట్లో స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే జుడిషియరీ మీద ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే జుడిషియరీ ఇండిపెండెంట్ కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే గవర్నమెంట్ సస్పెండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సస్పెండ్ మాత్రమే అవుతుంది, డిజాల్వ్ అవ్వదు. ప్రెసిడెంట్కి గవర్నమెంట్ని డిజాల్వ్ చేసే పవర్ ఉండదు. స్టేట్ గవర్నమెంట్ని ఉట్టి గవర్నర్ మాత్రమే డిజాల్వ్ చేయగలుగుతారు. సో స్టేట్ ఎమర్జెన్సీ ఎన్ఫోర్స్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ అవుతుంది, అంటే సీఎం మినిస్టర్స్ వాళ్ళ పని చేయడానికి వీల్లేదు. అట్లాంటప్పుడు సీఎం మినిస్టర్స్ పని ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ అన్నా చేయొచ్చు, లేదా ప్రెసిడెంట్ తన బదులుగా ఆ పని గవర్నర్కి ఇవ్వచ్చు. అందుకనే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అయినప్పుడు గవర్నర్ రాజ్ స్టార్ట్ అయింది అంటారు. అంటే సీఎం మినిస్టర్స్ చేయాల్సిన పనులన్నీ గవర్నరే చేస్తాడని అర్థం. దాని తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ కూడా పనిచేయదు, సస్పెన్షన్లో ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్ ప్లేస్లో పార్లమెంట్ పనిచేస్తుంది అన్నమాట. స్టేట్ ఎమర్జెన్సీని 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. 3 to 5 ఇయర్స్ మధ్యలో ఎక్స్టెండ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, మేము ఆ స్టేట్లో ఉన్న పరిస్థితుల వల్ల మేము అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేము అని ఎలక్షన్ కమిషన్ డిక్లరేషన్ ఇస్తే 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. 5 ఇయర్స్ బియాండ్ ఎక్స్టెండ్ చేయాలంటే కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఏ ఆర్టికల్ కింద డిక్లేర్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 కింద డిక్లేర్ చేస్తారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ఇండియన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంటే ఇండియన్ ఎకానమీకి స్టెబిలిటీకి థ్రెట్ ఉంది అని ప్రెసిడెంట్కి అనిపిస్తే అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి మిమ్మల్ని చాలా మటుకు అడిగే క్వశ్చన్స్ 2. ఒకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే ఏంటి ఎఫెక్ట్ అని అడుగుతారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే అందరి సాలరీస్, గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరి సాలరీస్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ సాలరీ, ప్రతి ఒక్కరి సాలరీస్ తగ్గించవచ్చు. అయితే దీని మీద ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ సాలరీ కెనాట్ బి రెడ్యూస్డ్ అని అడుగుతారు. ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ సాలరీ, అంటే ప్రెసిడెంట్ సాలరీ ఒక్కటి రెడ్యూస్ చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ సాలరీ తప్ప మిగతా అందరూ సుప్రీంకోర్టు జడ్జెస్తో సహా అందరి సాలరీస్ రెడ్యూస్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కింద. అది ఒక పాయింట్. తర్వాత సెకండ్ ఏం అడుగుతారంటే ఎన్నిసార్లు ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇండియాలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు, ప్రకటించబోరు కూడా. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే మా ఎకానమీ బాగాలేదు అని మనం వరల్డ్కి చెప్తున్నాం, ప్రపంచానికి చెప్తున్నాం. దానివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావు. అందుకనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మ్యాక్సిమం గవర్నమెంట్ అవాయిడ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. ఎక్కువ మటుకు క్వశ్చన్స్ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ మీద అడుగుతారు. సేలియంట్ ఫీచర్స్, ఇవన్నీ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు ఎఫ్బీఓలో 2 టాపిక్స్ ఉన్నాయి పాలిటిక్స్ సంబంధించి. ఒకటి సేలియంట్ ఫీచర్స్, ఇంకోటి పొలిటికల్ సిస్టమ్. నెక్స్ట్ తర్వాత నుండి మనం పొలిటికల్ సిస్టమ్ డిస్కస్ చేస్తాము. సేలియంట్ ఫీచర్స్లో ఇవన్నీ సేలియంట్ ఫీచర్స్ నేను కొంచెం ఎలాబొరేట్గా చెప్పాను. ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, డిపిఎస్పీస్ కూడా ఎందుకు యాడ్ చేశానంటే అవి మీకు సపరేట్గా కాన్స్టిట్యూషన్ సిలబస్లో మెన్షన్ అయి లేవు. కానీ సేలియంట్ ఫీచర్స్ కింద ఒక పార్ట్ లాగా కన్సిడర్ చేస్తారు, వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవన్నీ డీటెయిల్స్ కూడా చెప్పాను. సేలియంట్ ఫీచర్స్ మీద మీరు ఒక 2 to 4 క్వశ్చన్స్ వరకే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో, కానీ కనీసం 2 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ప్రొవిజన్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఒక్కసారి ముందు వచ్చిన క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద, అంటే ఇప్పుడు నేను కవర్ చేసిన ఏరియాస్లోంచి వచ్చిన క్వశ్చన్స్ చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కువ డెప్త్కి అడగరు, చెప్పినంతవరకు చదువుకుంటే సరిపోతుంది. నేను ఇందులో మెన్షన్ చేసిన ఆర్టికల్ నంబర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నంబర్స్ని దాటి అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కరెంట్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఏం అడగొచ్చో కూడా చెప్పాను కాబట్టి అంతవరకు డీటెయిల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇవి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ టాపిక్, అది తర్వాత ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.